హాయ్ వ్యూస్. ఈరోజు సమాజంలో ప్రేమ అనే ఒక గొప్ప పదాన్ని ఎలా తయారు చేశారంటే, లవ్ అని అంటే చాలు వామ్మను భయపడేటట్టు కొంతమంది, లవ్ అని అంటే చాలు ఛేదరించుకునేటట్టు కొంతమంది, లవ్ అని అంటే చాలు దాని ఒక రకమైనటువంటి పదార్థం లేదంటే ఒక రకమైనటువంటి తెలిసిన ఒక ఫీలింగ్ లైక్ ఇవేళ తయారు చేశారు. కానీ ప్రేమ అత్యుత్తమైనది, అది ఒక దివ్యమైనటువంటి అనుభూతి. సరే, ఇప్పుడు ఇది అందరం చెప్పానంటే, వాడు వయసు 25 సంవత్సరాలు పైనే, వాడు ఒక స్కూల్లో మాస్టర్. సో మాస్టర్గా ఉంటూ వాడి దగ్గర పాఠాలు చదువుకొని వాడి ప్రవర్తన బాగాలేదని చెప్పేసి వాడికి దూరంగా ఉంటున్నటువంటి ఒక 12 సంవత్సరాల బాలిక, పాపం ఈ బాలికకి 2.5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అంటే పసిపిల్లగా ఉన్నప్పుడే ఆ అమ్మాయికి, అఫ్కోర్స్ 12 సంవత్సరాలు పసిపిల్లే, 2.5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ పాపకి హార్ట్ సర్జరీ కూడా జరిగిందట. ఆ తర్వాత ఇక్కడ నీ అమ్మాయి టూ మచ్ ఎమోషన్ కనుక లోన్ అవుతూ ఉంటే చెస్ట్ రేట్ హార్ట్ రేట్ పెరిగిపోయి చెస్ట్ దగ్గర పెయిన్ లాంటిది వచ్చి పాప ఇబ్బంది పడిందట. రీసెంట్గా వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే పేరెంట్స్ గమనించి అసలు ఏమైంది ఏంటమ్మా ఏది అంటే, అప్పుడు అమ్మాయి జరిగింది చెప్పింది. ఏంటయ్యా అంటే, ఆ పనికి మన వెధవ ఒక 6 సంవత్సరాల పిల్ల చేత ఆ అమ్మాయికి లెటర్ పంపించాడు, లవ్ లెటర్. అందులో వాడి నెంబరు అవన్నీ రాసి, నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడకపోతే నేను చచ్చిపోతా, లేదు అన్నప్పుడు నేను చేతబడి చేసి మీ అమ్మ నాన్ని చంపేస్తాను, నువ్వే త్వరగా నిర్ణయం తీసుకోవాలి. వాడు ఆల్రెడీ 1.5 ఇయర్ బ్యాక్ ఈ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటేనే ఆ అమ్మాయి వాడి నుంచి దూరంగా ఉంటామని వాడు ట్యూషన్ కూడా వెళ్ళటం, కానీ ఈ వెధవ మాత్రం ఇంకా ఆ అమ్మాయిని వదలటం. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో వాళ్ళ కుటుంబ సభ్యుడికి ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్పారు. ఇక ఊరంతా కలగలిపి ముందు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చేలోపు వీడికి మొత్తం అరసైడు మొత్తం గుండె గీసేశారు, చెంపలు గెడ్డం కావచ్చు మొత్తం కావచ్చు ఒక అరసైడు మొత్తం గుండె గీసి అప్పుడే తాట తీసి కొట్టి అట్లా పెట్టారు. పోలీసు వచ్చి కేసు నమోదుచేసి వాడిని పట్టుకెళ్ళిపోయారు. ఇదంతా జరిగింది ఎక్కడ, మధ్యప్రదేశ్ ఇండోర్ దగ్గర మన్పూర్ అని చెప్పేసి ఒక చిన్న గ్రామం, అక్కడ ఇదంతా జరిగింది. సో ఈ వీడియో నేను ఎందుకు ఇస్తున్నాను, ఈ అమ్మాయిలాగా దయచేసి ఎవరూ దాచుకోవద్దమ్మా. వాడు ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నాడు అన్నప్పుడు, నేను ఆల్రెడీ ఫస్ట్ టైమే ఇబ్బంది పెట్టాడు అన్నప్పుడు ఇమీడియట్గా పేరెంట్స్ చెప్పాలి కదా. ఈ అమ్మాయి దాచిపెట్టుకుందండి, 2.5 ఇయర్ దాకా దాచిపెట్టింది. ఇప్పుడు కూడా ఈ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ చెప్పలా, భయపడుతూ 4-5 రోజులుగా అప్పుడు వీళ్ళు అడిగితే చెప్పింది. అది కూడా ఎందుకు, చిన్నప్పుడు ఈ అమ్మాయికి హార్ట్ సర్జరీ అవ్వటం, ఈ టూ మచ్ ఎమోషన్ భయం ఇవన్నీ కలిగినప్పుడు ఆమె చెస్ట్ దగ్గర పెయిన్ వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటే అది గమనించి వీళ్ళు అడిగితే అప్పుడు చెప్పింది అంతా కూడా. బట్ అలా మీరు ఎవరు చెయ్యొద్దు, ఏ కొంచెం అనుమానం ఉన్నా, ఏ కొంచెం ఇబ్బంది కనిపించినా, ఏ కొంచెం మన అవతరాలు ఇబ్బంది పెట్టినా ముందు పేరెంట్స్ చెప్పండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మొక్కే వంగనేది మానే వంగదు. మీరు స్టార్టింగ్లోనే కనుక చెప్పకపోతే పేరెంట్స్కి, ఆ తర్వాత మీకు ఇబ్బంది కుటుంబానికి ఇబ్బంది. ఇంకెప్పుడు ఇలా ఎవరు చేయొద్దని చెప్పడం కోసం ఇదంతా. అండ్ వాడికి తగిన శాస్త్ర అయితే చేశారు, ఖచ్చితంగా వాడికి కఠిన శిక్ష అయితే పెట్టింది. ఎందుకంటే ఆల్రెడీ పోక్స్ యాక్ట్ పెట్టారు వాడి మీద పోలీసులు, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్యువల్ ఎఫెన్సెస్. అండ్ అమ్మాయి మీద కొన్ని రకంగా అమ్మాయిని భయపెట్టాడు, ఇబ్బంది గురి చేశాడు. అండ్ బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ 1.25 లక్షలు ఏవైతే వాడు చేసిన పనికి మళ్ళీ పనులన్నీ ఉన్నాయో అవన్నీ కూడా పెట్టారు. అండ్ ఇంకా ఈ అమ్మాయి మీద కాబట్టి ఇంకెవరి మీద ఆ రకమైన ఘటన పాల్పడ్డారు ఏంటని విచారణ కూడా సాగుతా ఉంది. మరలా చెప్తున్నా, దయచేసి స్టార్టింగ్లోనే అది ఫేస్బుక్ వాట్సాప్ స్కూలా కాలేజ్ ఎక్కడైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రకంగా మీ కుటుంబాన్ని బెదిరించకపోతే ఎవరైనా ప్రవర్తించడానికి ఇమీడియట్గా అలర్ట్ చేసేయండి ఫ్యామిలీని అండ్ పోలీసులని.